హాయ్ హాయ్ మీ పేరు ప్రశాంతి మీకు చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఏ యానిమల్ కి 8 హార్ట్స్ ఉంటాయి పొడుకుదల అసలు కాదు ఇది ఎంటర్ అయితే ఏ యానిమల్ కి 8 హార్ట్స్ ఉంటాయి 8 హార్ట్స్ ఆ క్యాటర్పిల్లర్ క్యాటర్పిల్లర్ సంథింగ్ వామ్ లాగా ఇప్పుడు అయన్నొద్దు పాయింట్ కి రా పొడుపు కదా కదా రియల్ ఆన్సర్ ఏ యానిమల్ కి 8 హార్ట్స్ ఉంటాయి ఏ యానిమల్ కి 8 హార్ట్స్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నారు అరే అది లీచ్ లాగా ఉంటది కదా దానేమో అంటారు ఎన్ని సార్లు కట్ చేసినా అది మళ్ళీ ఫామ్ అవుతది లీచ్ లాగా సంథింగ్ మే గరీబు ఇంకే ఉంటది 8 హార్ట్స్ ఉంటాయి ఆక్టోపస్ అంటే 8 కదా I think 8 hearts. Right answer. Okay, inga question. Pudutundi kani pranam undadu enter. Kudutunda? Pudutundi. Vartistundi. Pudutundi kani pranam undadu. Ante deniki puttina unka, ichidanka. Puttindaniki, ichina danika, ichindi pranam tone untadu. Noppi. Noppi puttindi. Sir, ఏంటి సార్ అది? Noppi. Kada. Noppi kuda kevas guess chesanu. పుడుతుంది కానీ ప్రాణం ఉంటుంది కడుపులో నుంచే పుడుతుంది మనిషి కడుపులోకి వెళ్ళి కాదు వేరే యానిమల్సా ఏమన్నా స్వెల్లింగ్ పుండు లాగా అది కూడా పుడుతుంది ఇంకేముండ తెలియదు గెస్ట్ చేయాలి సరే జనరల్గా ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు అమ్మో ఇగో దీనికోసం క్యాజువల్గా జనరల్గా చూస్తే ఏం నోటీస్ చేస్తారు చూస్తే హైట్ చూడగానే హైట్ నోటీస్ చేస్తారా హైట్ ఫేస్ ఓకే క్వాలిటీస్ ఎలా ఉండాలి ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీ నాకా నాకైతే ఎట్లున్న ఓకే చామన్ చాయ్ అట్లా ఓకే మీద ఉన్న పర్లేదు కానీ హీ షుడ్ బి లైక్ మోటివ్ ఉండాలి నాకు నాకు తెలియదమ్మా అంటే నా డ్రీమ్స్కి హీ షుడ్ బి లైక్ పాజిటివ్ నన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు అది ట్రూ లవ్ అనిపిస్తుంది ఎందుకంటే డిస్ట్రాక్ట్ చేసిందంటే నీకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కదా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అంటే ఇట్స్ లైక్ అట్రాక్షన్ సంథింగ్ లస్ట్ వేరే వస్తుంది ట్రూ లవ్ అంటే ఎప్పుడైనా సరే మనకి మన డ్రీమ్స్కి హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు ట్రూగా అట్లా అనిపిస్తుంది వాళ్ళు ఉంటారంటావా సపోర్ట్ చేస్తారు ఉంటారు ఎందుకంటే మ్యారేజ్ అంటే ఓకే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారంటావా అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక ఇప్పుడు కొంతమంది ఉంటారు జస్ట్ ఓన్లీ వాళ్ళ అంబిషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ ఫోకస్డ్గా వాళ్ళ కెరీర్ నుంచే ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఉంటారు ఏమండి సరే శాలరీ ఎంత ఉండాలనుకుంటున్నారు అట్లేం లేదు ఆబ్వియస్గా ఎంత ఫోకస్డ్ ఉండాలంటే బాగానే ఉంటుంది ఓకే స్టార్టింగ్లో మనము దేనైనా శాలరీ చూసి కాదు వాళ్ళ మైండ్ సెట్ చూసి చేయాలి ఇప్పుడు హార్డ్ వర్కింగ్ పర్సన్ లో శాలరీ అయినా పర్లేదు ఫ్యూచర్లో వాళ్ళకి వస్తుంది లో అంటే ఎంత లో యావరేజ్ అని అంటే ఓకే ఎంతైనా పర్లేదు వాళ్ళు తీసుకున్న ఫీల్డ్ బట్టి ఉంటుంది కదా ఓకే 20-30 లుకింగ్ వైజ్ ఎలా ఉన్నారు అదే మీడియం కలర్ ఓకే పర్లేదు హైట్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు నేను అనుకున్న మైండ్ సెట్ ఎట్లున్నా ఓకే మనం స్పెసిఫై చేయలేము కదా ఇంత ఉండాలి ఇంత ఇట్లా అని ఆ మైండ్ సెట్ ఉంటే చాలు చాలు లేదు మైండ్ సెట్ అలా కాకుండా పర్సనాలిటీ పర్సనల్గా అంటే వాళ్ళు ఏమంటారు లాయల్ ఇది ఇది అదే నేను చెప్పాను కదా ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఆబ్వియస్గా అన్ని బాగానే ఉంటారు లాయల్గా ఉంటారు అన్ని బాగానే ఉంటారు చలో ఆన్సర్ చెప్పు పుడుతుంది కానీ ప్రాణం ఉండదు పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ఏమో తెలియదు గోల్డ్ మెళ్ళేస్తారు అనుకున్నావా అదేం జరగదు తింటాం మనం ఒక ప్రేమ పుడుతుంది కానీ పుట్టది కడుపులోకి వెళ్ళి
బటర్ఫ్లైస్ అంటే బటర్ఫ్లైస్ వస్తాయి కదా, పుడితే ప్రాణం ఉంటాయి కదా బటర్ఫ్లైస్ కి. నో నో నో, యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్. అంటే ఇప్పుడు సరే ఇట్స్ ఓకే, అంటే ఇప్పుడు నాకు మంచి అనిపిస్తుంది కడుపులో బటర్ఫ్లైస్ వస్తాయి కదా. ఏ కాదు, నీకు అర్థం కాలేదు. సరే ఇట్స్ ఓకే, అర్థం కాలేదు నాట్ ఫ్రెండ్లీ. సరే ఓకే చెప్పు. ఓకే నేను తర్వాత చెప్తాను. చలో చలో తింటాం మనం, అది పుడుతుంది తింటాం. పుట్టినప్పుడు ప్రాణం ఉండదు. ఏమో నాకు చెప్పనా, తెల్లగా ఉంటుంది ఏమో ఎగ్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. చెప్ప. హాయ్ హాయ్, మీ పేరు? మధు. మధు యాదవ్. మధు యాదవ్. ఓకే, చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఏ యానిమల్కి 8 హార్ట్స్ ఉంటాయి? డాల్ఫిన్. టాటాయిస్. టాటాయిస్ 8 హార్ట్స్. ఆక్టోపస్. ఎట్లా అనుకుంటున్నా? అన్ని ఎక్కుతూ పోతున్నావు. అంటే నాకు తెలుసు, రీసెంట్గా రీల్స్లలో చూస్తూనే ఉంటుందా. అక్టోబస్సా లేకపోతే అక్టోబస్ అనుకుంటానా? కాదా. ఎలిఫెంట్. అంటే ఏది పెద్ద ఉంటుందా అని సెలెక్ట్ చేసుకుంటావా? లేదు, ఎక్కువ 8 హార్స్ అంటే వాటర్లో ఉండేదానికే ఉంటుంది అనుకుంటా. వాటర్లో ఉండే వాటర్ జనరల్గా థింక్ చేస్తే బయట చూసిన వాటర్. జనరల్గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే ఒకటి ఆన్సర్, అదేంటో చెప్పు. వాటర్లోనే. అదే ఏది ఇప్పటి వరకు నువ్వు చెప్పినావు కదా, అందులో ఒక ఆన్సర్ ఉంది. ఎంత ఆన్సర్ తక్కువని చెప్పేసి. అక్టోబస్. సరే ఇంకో క్వశ్చన్, పుడుతుంది కానీ ప్రాణం ఉండదు, ఏంటది? పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. మీ లాజిక్ ఆలోచించండి, ఇప్పుడాక ఆలోచించదు. వాటర్ పుడుతుంది కానీ ప్రాణం ఉండదు అంటే చెప్పాలి, చిన్న టాస్క్ ఉంటుంది. పుడుతుంది అది కడుపులోకి వెళ్ళి, కానీ ప్రాణం ఉండదు. మనిషి కడుపు కాదే, మనిషి కడుపు కాదు, కడుపులోకి వెళ్ళి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. పుట్టినప్పుడు ప్రాణం ఉండదు. పుట్టినప్పుడు ప్రాణం ఉండదా? సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? అమ్మో చాలా ఈజీ. ఇంకొక క్లూ ఇచ్చానంటే నువ్వు చెప్పేస్తావు ఆన్సర్. ఇంకో క్లూ ఇవ్వండి, చెప్తా. పుట్టినప్పుడు ప్రాణం ఉండదు అంటే లాజికల్ క్వశ్చన్. లాజికలే, రియల్ ఆన్సరే. ఇంతకుముందు క్వశ్చన్ అంటే కొంచెం లాజిక్ ఉంది. సరే నేను ఒక జనరల్గా ఒక క్వశ్చన్. జనరల్గా అడగండి. అది ఆన్సర్ చెప్పాలి కానీ జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఒకవేళ సడన్గా ఒక డేలో మాయం అయిపోతారు అనుకోండి, ఆ వన్ డేలో ఏం చేస్తారు? జనరల్గా సీరియస్గా రియల్గా చెప్పు. ఇప్పుడు మాయమైపోయినాక ఏం చేస్తామండి? ఏం చేయాలి? ఇప్పుడు ఉంది 20 టైం ఎంత? 4:28. నీకు ఒక వన్ డే టైం ఉంది, నెక్స్ట్ మాయం అయిపోతుంది. ఈ వన్ డేలో ఏం చేస్తావు? జనరల్గా అయితే జనరల్గా అంటే నీకు ఏమున్నాయి, నీ థాట్స్ ఏమున్నాయి? అలా బయట తీసుకోవాలి. ఫస్ట్ అదే వచ్చింది. ఎంజాయ్ చేయాలి ఫస్ట్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. ఎవరికి ఎంత టైం ఇస్తావు, ఫ్రెండ్స్కి ఎంత టైం ఇస్తావు? లే చెప్పాలి, 24 అవర్స్ టైం. ఇప్పుడు లవర్తో ఎంత టైం వరకు స్పెండ్ చేయను? లవర్తో నువ్వు 24 అవర్స్ ఉన్నా నీకు ఇంకా కావాలనిపిస్తాను కదా, అంటే వేరే వాళ్ళని మిస్ అవుతాం కదా, ఫ్రెండ్స్ మిస్ అదే టైం 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 కావాలా? కావద్దు ఒక 4-5 అవర్స్ చాలా. 24 అవర్స్? 4-5 అవర్స్ అంతేనా? తర్వాత పేరెంట్స్ ఫ్యామిలీ. పేరెంట్స్కి ఎంత టైం? వాళ్ళతో ఒక సేఫ్టీగా చెప్పకు, సీరియస్గా చెప్పు. వాళ్ళతో ఒక 5 అవర్స్ పేరెంట్స్ ఫ్యామిలీ ఉంటుంది. నిజమా? నిజమే. తర్వాత ఇంకా 14 అవర్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఫ్రెండ్స్తోనే ఉంటాం కదా, ఎందుకంటే 14 అవర్స్ ఫ్రెండ్స్కి. ఎందుకంటే ఇక గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్యామిలీ లేదు, అంతకు మించి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. అందులో తినడానికి తాగడానికి తాగడానికి 10 అవర్స్ అంతే. ఫుల్గా తాగి మాయం అయిపోతావా? అంతే. చలో ఆన్సర్ చెప్పు. ఇంత ఉంది కానీ ప్రాణం ఉండదు. ఫ్లూ ఇవ్వనా? అది తింటాం మనం. తింటాం. పోతాను నేను, పోతాను, నాకు ఇది వద్దు. కర్రీ? కర్రీ కాదు, కర్రీ పుట్టదు కదా, కర్రీ కాదని అనుకుంటాను. రైస్? రైస్ కూడా కాదు. కడుపులోకి వెళ్ళి పుడుతుంది.
తెల్లగా ఉంటది. మనది అనుకుంటేనేమో మనకానే ఉంటది, మనది కాదనుకున్నప్పుడు మన కాడకు రాదు. గట్టిగా చెప్పు, కెమెరా చూసి చెప్పు, సీరియస్ గా చెప్పు. సీరియస్ గా చెప్పరాదా? సీరియస్ గా చెప్పాలి. సీరియస్ డైలాగ్ అది. మనది అనుకున్నదేమో మనకానే ఉంటది, మనది కాదనుకునేది మన కాదు రాదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అంతే అంటావా? సరేలే, ఓకే, చెప్పు ఆన్సర్. చెప్పనా? తెల్లగా ఉంటది, పుడుతుంది, ప్రాణం ఉండదు, ఉడకబెట్టుకొని తింటాం. ఆలుగడ్డ అమ్మని ఎవడు ఆలుగడ్డ అంటే గుడ్డు బాబు. ఆలుగడ్డ పొట్టలకి పుడుతాయా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆన్సర్.